రోమిల తను ఒకరి భార్య అన్నీ సరిచేయాలనుకుంది కానీ తను వెళ్ళే ప్రతి దారిలోనూ తన జీవితాన్ని నాశనం చేసుకుంది తన జీవితం చాలా అందంగా ఉండేది ఎప్పుడైతే తను చిన్నప్పుడు ప్రేమించిన స్వపన్ని పెళ్లి చేసుకుందో స్వపన్కి కూడా రోమిల అంటే చాలా ప్రేముండేది ఒక భార్యకి ఒక భర్త నుంచి ఏవేవైతే అవసరాలుండేవో అవన్నీ స్వపన్ దగ్గర నుంచి తనకి దక్కాయి వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా గడుస్తుండగా వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క కొరత ఉండేది పెళ్ళయ్యి 6 నెలలైనా రోమిల తల్లి కాలేకపోయింది అన్నీ సర్దుకుంటాయి డోంట్ వరీ చీర్ అప్ ఇట్స్ ఓకే పమిలా ఆ నా ఫోన్ తీయి హలో హలో ఎవరు సఫన గారి భార్యనే మాట్లాడేది కానీ మీరెవరు అది నేను 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 అర్ణవర్ని మాట్లాడుతున్నాను సఫన్న వాళ్ళ తమ్ముణ్ణి అన్నయ్య కసలు నా మీద ఎందుకు కోపమో నాకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు నాకు మీ సాయం కావాలి నేను ఇప్పటిదాకా కోల్కతాలో చిన్న చిన్న ఎడిటింగ్ పనులు చేసేవాని కానీ ఇప్పుడు నా చేతిలో ఏ పని లేదు ఇక్కడ ఒక రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాను అన్నయ్య ఎందుకు నేను అన్నయ్యని ఎంతగానో రిక్వెస్ట్ చేసి చూశాను నన్ను ముంబైకి పిలవండి నేను బాగా పని చేస్తాను అని కానీ తనకి నా మీద కోపం ఎందుకో నేను ఫోన్ చేసినా తీయడం లేదు మీరు కొంచెం ఆయనతో మాట్లాడండి ప్లీజ్ హలో కానీ అది నేనేలా చెప్పగలను వదిన ప్లీజ్ దయచేసి ఆయనతో ఒక్కసారి మీరు మాట్లాడండి ప్లీజ్ నా కోసం మీరు మాట్లాడండి ఇక్కడ నేను ఆకలితో చచ్చేలా ఉన్నాను మీరు ముందు ఏడవడం ఆపండి సరే నేను ఖచ్చితంగా ప్రయత్నించి చూస్తాను నేను ఆయనతో మాట్లాడి చూస్తాను
నువ్వు పంచే నువ్వు రేపు ఫోన్ చేయి సరేనా థాంక్ యూ వదినా థాంక్ యూ వదినా నేను మీరు చేసే ఈ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను థాంక్ యూ ఏం పర్లేదు రేపు ఖచ్చితంగా కాల్ చేయి ఓకే బాయ్ నేను మీతో విషయం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అది ఉదయం ఒక కాల్ వచ్చింది కదా అది మీ తమ్ముడే అన్నో కాల్ చేశాడు నువ్వు ఎందుకు వాడితో మాట్లాడావు వాడు తాగడం అమ్మాయిలతో తిరగడం ఈ రెండు వ్యసనాల వల్ల వాడి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు Do you know that? అతను మీ తమ్ముడే కదా ఇలా చూడు ఊళ్ళో వాడు చేస్తున్న పనుల వల్లే వాడికి ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదు వాడి వల్ల నేను అప్పుల పాలవుతున్నాను నేను ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మేసి వాడు చేసిన అప్పులన్నీ తీర్చేద్దాం అనుకున్నాను కానీ వాడు నాకు చెప్పకుండానే దాన్ని అమ్మేశాడు వాడి దగ్గరున్న ఆ డబ్బంతా ఎవరో ఒక అమ్మాయి దోచుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వే చెప్పు అలాంటి వాడితో నేను ఏం మాట్లాడగలను యు టెల్ మీ ఇలా చూడండి జరిగిందంతా మీరు మర్చిపోండి తన పాపం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు తన ఫోన్లో ఏడుస్తున్నాడు అతను ఇక్కడికి వచ్చేయమని చెప్పండి ఒకవేళ అతను ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు కదా నేను వాడిని క్షమించలేను అది నా వల్ల కాదు అతను మీ తమ్ముడు వాణ్ణి క్షమించలేను వదినా అన్నావు ఆర్నవ్నే నీ ట్రావెల్ ఎలా ఉండింది చాలా బాగానే ఉంది సూపర్ లోపలికి రా కూర్చో అన్నయ్య లేరా ఆయన ఆఫీస్కి వెళ్ళారు అలాగా నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను అవునా ఏం తీసుకొచ్చావు ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి ఓకే తెరవకూడదు ఓకే కళ్ళు తెరవద్దు ఓకే ఇది మీ పెళ్ళికి నేనిస్తున్న గిఫ్ట్ నేనే మీకు తాగిస్తాను ఓ ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఓపెన్ కావడం లేదు ఇది తెరుచుకోదనుకుంటా అవును చాలా కష్టంగా ఉంది ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఓపెన్ చేయండి పట్టుకోండి ఓకే ఏది ఇవ్వండి నేనే ట్రై చేస్తాను ఉండండి ఓకే కొంచెం మీరు ప్రయత్నించి చూడండి ఇది ఇక్కడ పెట్టేసి నేను ఏదైనా తీసుకొస్తాను నైఫ్తో మనం దీన్ని ఓపెన్ చేద్దాం సరేనా సరే సరే తీసుకురండి డ్రెస్ ఇక్కడే ఉండు మీ డ్రెస్ చాలా బాగుంది రోమిలా చెప్పినందువల్ల స్వపన్ అర్ణవ్ని ముంబై పిలిపించుకొని తన స్టూడియోలో పనికి పెట్టుకున్నాడు కానీ అర్ణవ్ అస్సలు మారలేదు అన్టైంలో కూడా ఇంటికొచ్చి వెళ్తూ ఉండేవాడు అది కూడా ముఖ్యంగా స్వపన్ ఇంట్లో లేనప్పుడు రోమిలాకి తన ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు అయినా తను దాన్ని అస్సలు పట్టించుకోలేదు ఒక విషయం అడగనా వింటున్నావా నిన్న స్టూడియోకి మళ్ళీ తాగి వెళ్ళావా
వీడి కోసం టీ పెట్టి తినక్కర్లేదు. అయ్యగారికి టీ నచ్చదు. మందు తీసుకురా, అప్పుడే వీడు సంతోషిస్తాడు. అరే, నువ్వు వచ్చేసావా? నీకు గుడ్ న్యూస్ ఉంది. ఏంటా గుడ్ న్యూస్? ఐఎమ్ ప్రెగ్నెంట్. మీరు నాన్న కాబోతున్నారు, ఇక నేను అమ్మ. ఏమైంది, మీకు సంతోషంగా లేదా? గత సంవత్సరం నుంచి మనం ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం కదా. మీరేం చేస్తున్నారు స్వపన్? నాకు చాలా నొప్పి పెడుతోంది. యూఆర్ హర్టింగ్ మీ. నన్ను వదిలేయండి. నాకు తండ్రి అయ్యే యోగ్యత లేదు. నువ్వు ఎవరి బిడ్డకు స్వపన్ ఫిజికల్గా తండ్రి అవ్వలేడు. ఎందుకంటే తను ఈ విషయాన్ని తను రూమిలా దగ్గర నుంచి రహస్యంగానే ఉంచాడు. భర్త తన దగ్గర నుంచి దాచిన రహస్యం వల్ల ఆ శిక్ష తనకు పడింది. ఏం చేస్తున్నావు? ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? ఏ, అరే ఏమైంది మీకు? ఏం చేస్తున్నారన్నయ్య, చేయి తీయండి. అరే మీరు ఏం చేస్తున్నారు? అన్నా, నువ్వు కుక్కవిరా, నువ్వు ఎప్పటికీ నీ బుద్ధి మార్చుకో కదా. నేనేం చేశానో చెప్పండి. అన్నావు, ఇప్పుడు నిన్ను చంపడానికి నేను ఏమాత్రం వెనుకాను. నేను నిన్ను చాలా ద్వేషిస్తున్నాను. ఇప్పుడు అదే ద్వేషం నాలో ఇంకా ఎక్కువైందిరా. అన్నో, మర్యాదగా చెప్పు,
వదు వదు అన్నయ్య షూట్ చేయకండి. నీకు నా భార్యకి మధ్య ఏముంది? అరే ఏం లేదు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు మీరు అసలు ఏమంటున్నారు? చూడన్నావు, నువ్వు అమ్మాయిల వెంట తిరుగుతావని నాకు బాగా తెలుసు, సరేనా? ఖచ్చితంగా నువ్వే నా భార్యని తప్పు చేసేలా చేశావు. లేదు లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. తనిప్పుడు ప్రెగ్నెంట్ అయింది, నాకు తండ్రి అయ్యే యోగ్యత లేదు, సరేనా? నువ్వు మాత్రమే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికొచ్చి వెళ్తున్నావు. లేదు లేదు, నేనేం చేయలేదు, నాకేం తెలియదు. అరే నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి అన్నయ్య, నేనేం చేయలేదు. దయచేసి వదనయ్య, వద్దు ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే షూట్ చేస్తాను. నిజం చెప్పరా? నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నయ్య. అవును నిజమే, నేను కుక్కనే, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. తప్పంతా నేనే చేశాను. షూట్ చేయకండి, నన్ను క్షమించండి. తుపాకీని తీయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, కానీ నన్ను ఏం చేయమంటారన్నయ్య మీరే చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు చూసినా గానీ నాకు వదినే గుర్తొస్తూ ఉండేది. తన అందం నన్ను 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 మైమరిచేలా చేసింది. ఒక్క నిమిషం ఆగండి, వస్తున్నాను. ఏంటి మీరా? హలో మ్యామ్. మీకేమైనా పనుందా? నేను లోపలికి రావచ్చా? రండి. థ్యాంక్ యూ మ్యామ్. నేను మీకు ముందే చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలి మళ్ళీ ఇంటి విషయం చెప్తానని. లేదు మేడం, ఆ విషయం ఏంటంటే. కానీ అది ఒక క్లాస్ మంచినీళ్ళు దొరుకుతాయా? సరే కూర్చోండి. మీరు వచ్చే ముందు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అది ముఖ్యమైన విషయం కాబట్టి రావాల్సి వచ్చింది మేడం. దాని గురించి ఫోన్ లో మాట్లాడడం కుదరదు. అలాగా? అవును. తీసుకోండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. మీరు ఫ్లాట్ చూడడానికి వచ్చారు కదూ, అక్కడ మీకు డైరీ దొరికిందా? డైరీనా? లేదు లేదు, నాకక్కడ మీరు చెప్పినట్టుగా ఎలాంటి డైరీ కనపడనే లేదే. అదేంటంటే మీకన్నా ముందు ఉండేవారు కదా ప్రభా మేడం, అది ఆవిడ డైరీ అంట. అలాగా, ఓకే. నాకు కనపడలేదు, నేను సరిగా నోటీస్ చేస్తుండననుకుంటాను. కానీ మేడం కొంచెం ఆలోచించి చెప్పండి. అవధేష్, నేను డైరీని చూడలేదని చెప్తున్నాను కదా, మీరేమనుకుంటున్నారు? నేను ఆ ఫ్లాట్లోంచి డైరీని దొంగిలించాననుకుంటున్నారా? నేను అర్థంలో చెప్పడం లేదు మేడం, ఆ డైరీ నాకు చాలా ముఖ్యమైనది. ఏ, ఇంతకీ అంత ముఖ్యమైన విషయం ఆ డైరీలో ఏముంది? మేడం నేను నిజంగా చనిపోతాను తెలుసా? ప్లీజ్ చెప్పండి మేడం, మీ కాళ్ళు మొక్కుతారు మేడం. ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్, కామ్ డౌన్, కూర్చోండి కూర్చోండి. అవధేజీ, నేను ఏ డైరీని చూడలేదు.
अरे एमैंदी మీరు చూస్తున్న సీన్ సగంలోనే కట్ అయ్యిందా? మీరు ఎంజాయ్ చేయలేకపోయారు కదూ. కానీ నేను ఇప్పుడు మీకు ఒక ఐడియా చెప్తాను. మీకు నచ్చిన షోని పూర్తిగా చూడొచ్చు. అంటే కట్ అవ్వకుండా ఏ సీన్ ని మీరు ఇష్టపడి చూడాలనుకుంటున్నారో ఆ సీన్ మొత్తం అలాగే చూడొచ్చు. మీరు ఎలా ఇష్టపడుతున్నారో అలాగే. సో సబ్స్క్రైబ్ చేయండి ఉల్లు యాప్. జస్ట్ క్లిక్ అండ్ ప్లే.